రౌడీ ఇన్స్పెక్టర్ ఈ మూవీ అంటే బాలకృష్ణ గారి అభిమానులకు ఎంతో ఇష్టం. బాలయ్యకి మాస్లో విపరీతమైన క్రేజ్ని తెచ్చిపెట్టిన సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. 1992 ఈ బ్లాక్ బస్టర్ మూవీ 35 సెంటర్లలో 100 రోజులు ఆడింది. 50 రోజుల కేంద్రాల్లో టాప్ మూవీగా నిలిచింది అప్పటికి. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, బళ్ళారి, చిత్తూరు, మదనపల్లి, కర్నూలు, నంద్యాల, హిందూపూర్, ఆదోని, ప్రొద్దుటూరు, ఆళ్లగడ్డ, కదిరి, అనంతపూర్, తిరుపతి, కడప, రాజమండ్రి, పిఠాపురం, కాకినాడ, ఒంగోలు, గుంటూరు, సత్తెనపల్లి, చిలకలూరిపేట, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, విజయనగరం, శ్రీకాకుళం, ఎమ్మిగనూరు ఏరియాల్లో 100 రోజులు ఆడింది రౌడీ ఇన్స్పెక్టర్. మెదక్ టౌన్లో మొదటిసారి ఫస్ట్ రిలీజ్లో డబుల్ థియేటర్లో ఆడిన సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. 2 వారాలకు 2 కోట్లు, 4 వారాలకు 4 కోట్లు, 14 వారాలకు 6 కోట్లు షేర్ని వసూలు చేసింది. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది రౌడీ ఇన్స్పెక్టర్. ఓవరాల్గా 9 కోట్ల వసూళ్లతో ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్లో ఆడింది రౌడీ ఇన్స్పెక్టర్. 100 రోజుల కేంద్రాలు తగ్గడంతో ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకుంది. బాలయ్య, బి గోపాల్ కాంబోకి మాస్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఈ మూవీతో. హైదరాబాద్ సంధ్యా 70mm అప్పట్లో 100 రోజులకు 22 లక్షలకు పైగా గ్రాస్ని వసూలు చేసిన మొదటి సినిమా ఇదే. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఈ సినిమాలోని రైలు బండి పాట టక్కు టమారం బండి మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఎందరో డైరెక్టర్లు ఇలాంటి పాటలను తమ చిత్రాల్లో రిపీట్ చేశారు. ఆ రోజుల్లో కాకి డ్రెస్లో అలరించిన ఘనత తెలుగునాట ఎన్టీఆర్ గారిదే. ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో ఆకట్టుకున్న హీరో మన బాలయ్య బాబు. ఈ మూవీలో బాలయ్య డైలాగ్లకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. నందమూరి అభిమానులు విజిల్ల మూత మోగించారు. రాయలసీమలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీ. నుంచి బాలయ్య రాయలసీమ కింగ్ అయ్యారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లో 100 రోజులు ఆడింది రౌడ్ ఇన్స్పెక్టర్. కదిరి కృష్ణా థియేటర్, ఆళ్లగడ్డ శివరాం థియేటర్, సత్తెనపల్లి సంగం థియేటర్, ఈ సెంటర్లలో 100 రోజులు ఆడిన మొదటి సినిమా రౌడ్ ఇన్స్పెక్టర్. నాట్యం ఆడించిన నారీ నారీ నడుమము నారి, ముద్దులు పలికిన ముద్దుల మేనల్లుడు, గేరు మార్చి స్పీడు పెంచిన లారీ డ్రైవర్, లాఠీ గులిపించి మీ ముందుకు వస్తున్న బాక్సాఫీస్ బొనాంజ యువరత్న బాలకృష్ణ నటించిన రౌడీ ఇన్స్పెక్టర్ అంటూ ఆ రోజుల్లో ఈ మూవీ వాల్ పోస్టర్ వచ్చింది. ఆ రోజుల్లో బాలయ్య మాస్ ఫాలోయింగ్ పీక్స్లో ఉండేది. లారీ డ్రైవర్తో ఊరమాస్ హీరోగా పేరు తెచ్చుకున్న బాలయ్య రౌడీ ఇన్స్పెక్టర్తో టాలీవుడ్ డైలాగ్ కింగ్ అయ్యారు నటసింహం నందమూరి బాలకృష్ణ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.